ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భోజనంలో రసం తయారు చేసుకుని దాన్ని వడ్డించుకుని అన్నం కలుపుకొని ఎక్కువ తినేయటం అందరికీ అలవాటుగా ఉంటుంది పిల్లలు రసంతో అన్నం పెడితే చాలా ఈజీగా తినేస్తారు రసం తయారు చేసుకోవటం అంటే అతి ఖర్చు తక్కువలో ఒక వంట తయారు చేసుకున్నట్లు అవుతుంది చింతపండు నీళ్ళకి ఉప్పు కారం కాస్త మిరియాలు వేసేస్తే అయిపోయా తాలింపు పెడితే అయిపోయా రసం అందుకని రసము అంటే కేవలం నీరు అందులో కాస్త రుచికి చింతపండు ఉప్పు కారం ఉంది తప్ప ఏ ఒక్క పోషకాలు ఉండవు ఔషధ గుణాలు ఉంటాయి ఎందుకంటే మిరియాలు ధనియాలు ఇట్లాంటివన్నీ వేస్తాం కాబట్టి ఔషధ గుణాలు వస్తాయి కానీ నీరు ఎక్కువ వెళ్ళిపోతుంది మొత్తం నీరే అందుకని భోజనంలో ఒక గ్లాసుడు లేకపోతే ఇంతంత రసం పోసుకున్నాం అనుకోండి అన్ని నీళ్లు మీరు పొట్టలో పోసినట్టే కదా ఇన్ని నీళ్లు మీ పొట్టలోకి వెళ్ళాక రసం రూపంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ టూ పిహెచ్ మధ్యలో ఉండాలి డైజెషన్ బాగా జరగాలంటే కానీ భోజనంతో పాటు నీళ్ళు ఎక్కువతో తయారు చేసిన రసాన్ని కనుక మీరు పోసేస్తారనుకోండి ఆ యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది మీరు తినేటప్పుడు నీళ్లు తాకపోయినా ఇలా రసం ఎక్కువ పోసేసుకుంటే రోజు మీ యాసిడ్ డైల్యూట్ అయ్యి క్రిములు చంపే శక్తి కోల్పోతుంది ఆహారం జీర్ణం చేసే శక్తి కూడా మీ యాసిడ్స్ కోల్పోతాయి కాబట్టి మీ పొట్ట ఏం చేస్తున్నప్పుడు మీరు రసం ఎక్కువ తాగేశారనుకోండి భోజనంతో పాటు మీ యాసిడ్ పల్చగా అయ్యేసరికి ఆ పలచలేని యాసిడ్ని మళ్ళీ చెక్కగా చేయటానికి మళ్ళీ ఎక్కువ యాసిడ్ తయారవుతుంది అవసరానికి మించి ఎక్కువ యాసిడ్ సీక్రేట్ అవ్వటానికి భోజనంలో నీళ్లతో తయారు చేసుకున్న రసం పోసుకోవటం వల్ల నష్టం ఉంటుంది అందుకని మీరు తినేటప్పుడు మంచినీళ్ళు మానేసామనుకున్న తినేటప్పుడు మజ్జిగ వాడకపోయినా రసం ఎక్కువ పోసుకుంటే మాత్రం మజ్జిగ ఎక్కువ పోసుకుంటే మాత్రం ఈ నీళ్ళు వెళ్ళి యాసిడ్ని అట్లా డైల్యూట్ చేసేస్తాయి అందుకని ఇలాంటి రసాల బదులుగా మీరు నీళ్లు చింతపండు గొజ్జుతో చేసే రసం బదులుగా టమోటా రసం తయారు చేసుకోండి ఈ టమోటా రసాన్ని ఎలా అంటే మంచి నాటు వెరైటీ టమోటాలు తెచ్చి చక్కగా ఉడికిచ్చి తొక్కలు తీసేసి ఆ రసం లోపల ఉంటుంది కదా గుజ్జు దాన్ని గ్రైండ్ చేసేసేసి ఆ రసానికి అంటే తొక్కలు తీస్తే బాగుంటుందనమాట కొంచెం నీళ్ళల్లో వెండి నేళ్ళు వేస్తే ఐదు నిమిషాల్లో మగ్గుతుంది తొక్క తీసేయచ్చు దాన్ని ఉడికించేసుకున్నాం అనుకోండి ప్యూర్గా మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ తీసుకుని ఒక హాఫ్ లీటర్ లీటర్ టమోటా రసంతోనే మీరు అందులో మిరియాలు కాస్త ధనియాలు జీలకర్ర కాస్త ఇట్లాంటివన్నీ వేసి చక్కగా కొత్తిమీర పుదీనా బాగా వేసేసి వెల్లుల్లిపాయలు వేసేసి మంచిగా మరిగించుకోండి ఈ టమోటా రసాన్ని అట్లా తయారు చేసుకుని అందులో అంత తేనె వేయండి చక్కగా ఇవి ఉప్పు అయిపోయినా ఇవి వేసేసరికి అసలు ఉప్పు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట అంత తేనె వేసేసి కూడా తేనె వేయండి ఇవన్నీ మన కారానికి మిరియాలు ఇవన్నీ బాగా పడితే కావాలంటే ఎర్ర కారం కొంచెం వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరపకాయలైనా వేసి మరిగించవచ్చు అనమాట అట్లా ఈ రకంగా టమోటా రసం తయారు చేసుకోండి దీన్ని చక్కగా కావాలంటే తాలింపు పెట్టుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అది వేసుకుని దీన్ని భోజనంతో పాటు ఈ టమోటా రసాన్ని తీసుకోవటం బదులుగా మీరు ఎప్పుడు తీసుకుంటే మంచిదో తెలుసా భోజనానికి ఒక ఇరవై నిమిషాలు అరగంట ఉందనగా ఆకలి అనిపిస్తుంది లైట్గా ఇక డైజెషన్ కోవటానికి ఆ టమోటా రసం ముందు తాగండి హాఫ్ అన్ అవర్ ముందు అట్లా సూప్ లాగా భోజనానికి ముందు సూప్ ఎట్లా తాగుతామండి టమోటా రసం తాగండి అట్లా ఇది నీళ్లు కాదు టమోటా రసం టమోటాలో ఉండే ఈ రసమును కొంచెం మరిగించినప్పుడు ఆ నీరు కూడా తగ్గి ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో టమోటాలో ఉండే పోషకాలన్నీ అందులో వస్తాయి ఔషధ గుణాలు ఉంటాయన్నమాట డైజెషన్కి ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు దీనివల్ల మీకు లాభం జరుగుతుందనమాట అందుకని ఈ టమోటా రసాన్ని ఎప్పుడన్నా మీరు ఇట్లా తయారు చేసుకున్నప్పుడు ఈసారి ఒట్టి టమోటా రసాన్ని వేడివేడిగా ఈ చలికాలంలో ముఖ్యంగా చాలా బాగుంటుంది ఈసారి ఈ రకమైన టమోటా రసం కాసుకుని భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు సూపు లాగా టమోటా రసాన్ని తాగి చూడండి ఒక కప్పుడు పెద్ద కప్పుడు తాగండి ఎంత హాయిగా అనిపిస్తుందో కఫము శ్లేష్మాలు భలే తగ్గుతాయి పొట్టకు హాయిగా ఉంటుంది మంచి న్యూట్రిషన్ వెళుతుంది టమోటాల్లో ఉండే ఆక్సిలైట్స్ కూడా మరిగించినందుకు పోతాయి అనమాట కిడ్నీలో స్టోన్స్ రావడానికి టమోటాలు అప్పుడు హానేమి కాదనమాట ఈ రకమైన టమోటా రసం చంటి పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళు వేసుకున్న వంటల్లో అన్నంలో కలుపుకున్న ఎప్పుడైనా దోషం కాదు కానీ సూపులాత అయితే ఇంకా బాగుంటుందని కూడా ఒక ఐడియా మీకు చెప్తున్నాను ఇలాంటిది మనం ఆశ్రమంలో కూడా ట్రై చేస్తుంటున్నాం కాబట్టి ఇది బాగుంది అనిపించి మీకు తెలియజేశాను ప్రయత్నించి నన్ను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం